చక్రపాణి ఈ ఆఫీస్లో ఒడబెట్టినాడు ఒక మాట అన్నది, అది వివాదాస్పదం. ద్వారా నో ఎంట్రీ ఫర్ పొలిటీషియన్స్ అంటే ఈ డేటు రాజకీయవేత్తలు దాటరు అని. ఆరేళ్ల తర్వాత కూడా అరే వీడ్కోలు సందర్భంలో కూడా ఈ వేదిక మీద ఎవరు రాజకీయవేత్తలు లేదు. రెండవ మాట అన్నాడు ఆయన ఇవాళ నిన్న ఇంటర్వ్యూలో, ఒకటి ఏ ప్రైడ్ ఎంత గర్వంగా ఈ పదవి స్వీకరించిందో అంత గర్వంగా పదవి విరమణ చేస్తుంది. ఈ రెండు ఒక ప్రమాణం. ఇవాళ సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది, చక్రపాల్ లాంటి వాళ్ళు ప్రభుత్వ బాధ్యతల్లోకి వచ్చి అంతే స్థాయిలో మళ్ళీ వెనక్కి వస్తున్నారు అనేది ఒక చర్చ. వెల్కమ్ చెప్తున్నారు చాలామంది. సరే వాళ్ళ ఆశలు వేరే ఉన్నాయి కానీ ఆ చక్రపాణి తర్వాతి జీవితం అంటే ఇట్లా ఉండడం సాధ్యం కాదు. ఇలాంటి ప్రభుత్వ పదవుల్లోనూ లేకుంటే ప్రభుత్వ బాధ్యతల్లోనూ ఉన్నప్పుడు తప్పనిసరిగా అంత ఇంతో వివాదాస్పదంగా అవడం, బురద మీద పడడం లేదా అనేక రకాలు జరిగే అవకాశం. జంటగా అల్లంగారాయణ గంటా చక్రపాణి వేరే రకంగా, చాలామంది మా పాత మిత్రులు మమ్మల్ని వేరే రకంగా జంట కవులాగా అన్నారేమో కానీ ఆయన బాధ్యతల గురించి పడవంటి ఎవరు మాట్లాడారు. నేను స్వయంగా ఒక అతిథిగా సర్వీస్ కమిషన్ సభ్యులందరి ఒక సమావేశం జరిగింది. ఇంతకుముందు దిలీప్ చెప్పినట్టుగానే ఆనాడు ఒక గుజరాత్ కేఎస్పిఎస్సి చైర్మన్ కాదు, దాదాపుగా 10 రాష్ట్రాల ఏఎస్పి చైర్మన్లకు ఆయన చైర్మన్. వాళ్ళు ఈయన వెంట మాట్లాడుతున్న ధోరణంత చూసి ఇంత చేస్తే నేను 2 ఏళ్ల క్రితం ఇదంతా అంటే ఒక 3 ఏళ్ల కాలంలోనే ఒక కొత్త తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యవస్థను నిర్మించి ఆ వ్యవస్థను పారదర్శకంగా నిర్మించి ఆ వ్యవస్థను టెక్నాలజీలో ఒక అద్భుతమైన వ్యవస్థగా తీర్చిదిద్ది కొత్త కొత్త నమూనాలను రూపొందించి దేశంలోనే 1 టిఎస్పిఎస్సి అనేది నిరూపించడం అని చెప్తున్నారు చక్రపాణి తోటి సభ్యులందరూ. ఇదేమి అబద్ధమేం కాదు, ఇప్పటికీ చైర్మన్ ఆయన. టిఎస్పిఎస్సీలన్నిటినీ కలిపి మన సంస్థ ఏదో ఉంటుందని చెప్పి అంటే దేశంలో ఎందుకు ఈ చర్చ జరిగింది అని అంటే నిజానికి ఒక వ్యవస్థ నిర్మించడం, అది తెలంగాణ వ్యవస్థ నిర్మించడం. తెలంగాణ వ్యవస్థ నిర్మించడం ఇంకింత కష్టం. వాళ్ళంతా ఆంధ్ర మూలాలు, ఆంధ్ర ఉద్యోగాల మీద విటల్ని ఎప్పుడు అడిగినా కూడా విటలు ఇట్లా పిల్లడిపోయి చెప్పేవారు. 16 జీవో నుంచి మొదలుకొని ఎన్ని ఉద్యోగాలు పైన ఏమైంది, ఎందుకు పైన ఉద్యోగాలు అంటే మన సిలబస్ కాదు, మన బతుకు కాదు, మన చరిత్ర కాదు, మన గురించి టాపిక్స్ ఉండవు, మన గురించి మాట్లాడేది ఉండదు, చివరికి మన భాష కూడా ఉండదు. ఇట్లాంటి దుస్థితి నుంచి ఒక తెలంగాణ వ్యవస్థ నిర్మించడానికి సాధ్యం. కానీ గంటా చక్రపాణి ఆయనకు ఉండే ఒక విజన్, ఈ విజన్ తెలంగాణ, ఈ విజన్ నిజానికి కేసీఆర్ విజన్. చాలామంది చాలా మాట్లాడతారేమో కానీ ఉద్యోగాలకు సంబంధించి ఒక నిజాయితీ పరులైన ఒక టీంను సెలెక్ట్ చేయడంలో కేసీఆర్ విజన్. 4-5 రోజుల పాటు మేము ఇదే గంటా చక్రపాణి ఇంట్లో 4-5 రోజుల పాటు దాదాపుగా 6-6 గంటలు 7-7 గంటలు చర్చలు చేశాం. ఈ చర్చల సారాంశం అంతా కూడా హౌ టు బిల్డ్ ఎ న్యూ తెలంగాణ, తెలంగాణను ఎట్లా నిర్మించుకోవాలి, తెలంగాణను ఎట్లా పునర్నిర్మించుకోవాలి, తెలంగాణ ధ్వంసమైంది శిథిలమైంది దీన్ని నిర్మించుకోవాలి. ఈ నిర్మించుకునే వ్యవస్థలలో అన్నిటికంటే ఎక్కువ ఆశపడ్డది, అన్నిటికంటే ఎక్కువ కోరుకున్నది, అన్నిటికంటే ఎక్కువ మంది ఆశించింది ఉద్యోగాలు, ఎక్కువ మంది నిరుద్యోగులు ఉద్యమంలో ఉన్నారు, ఎక్కువ మంది నిరుద్యోగులు త్యాగాలు ఇస్తారు, ఎక్కువ మంది ఉద్యోగులు దీన్ని కోరుకున్నారు. కనుక ఆయన ముఖ్యమంత్రి గారు గంటా చక్రపాణిని చైర్మన్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఒక ఉద్యమం నడిపిన వాడు విఠల్ని సభ్యులుగా చేస్తారు.
ఇట్లా ఒక టీం ఏర్పరచడంలోనే ఈ దశ. ఈ టీం ఏదైతే కోరుకున్నారో ఆ కోరికల వల్ల ఆరేళ్ల తర్వాత ఒక నాలుగైదేళ్ళ, కేవలం నాలుగైదేళ్ళ పనిలో కరోనాతో పాటు ఏడాది పోయింది నిజమే, ఒక ఇయర్ నిర్మాణానికి పోయింది నిజమే, అంటే ఆఫీసులు కూడా గుంజుకోవాల్సింది నిజమే, ఇవన్నీ జరిగే కనుక నాలుగేళ్ల కాలంలో ఇంత అద్భుతమైన ఒక నమూనాగా ఒక కేసు తీర్చిదిద్దడం అనేది ఇక్కడ వీళ్ళు ఒప్పుతారు. ఈ మెంబర్స్ అందరికి ఒప్పుతారు, గంటా చక్రపాణి ఒప్పుతారు, అక్కడ చూడాలి. అంటే ఈ నేషనల్ లెవెల్లో అట్లాగే మార్సెస్ వాళ్ళు రావడం కూడా చిన్న విషయం కాదు. అంటే ఒక నమూనాగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే దగ్గర నుంచి మొదలుకుంటే అభ్యర్థులకు ఉద్యోగ పత్రం ఇచ్చేదాన్ని, అంటే రెగ్యులర్గా గంటా చక్రపాణితో ఉన్న సంబంధం వల్ల ఆయన మాట్లాడుకుంటుంది ఆశ్చర్యపోయారు. అంటే ఇన్ని పనులు ఎట్లా చేస్తున్నారు ఇంత తక్కువ కాలంలో, ఇన్ని పనులు ఎట్లా సాధ్యమవుతున్నారు? దానికి తోడు సిఎస్ గారి కంటే ఉన్నారు ఉద్యోగుల కొరత. మరి ఆయన గారే కూడా తెలుసు, అందరూ తెలిసిన విషయం. ఉద్యోగుల కొరతలో కూడా ఒక అద్భుతం ఎట్లా చేస్తున్నారు కేసీఎస్ అనేది, చక్రపాణి నాయకత్వంలో ఈ అద్భుతాన్ని సాధించింది మీరందరని కూడా నాయకుడు ఆయన స్వయంగా రాసుకున్నాడు. అర్ధరాత్రి దాకా మేము ఉన్నాం అందరం కలిసి, అదేం సులభమైన విషయం కాదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎట్లుంటారో అందరికీ తెలుసు. మరి పర్టికులర్లీ ఈటీఎస్పిఎస్సీ వాళ్ళు, పర్టికులర్లీ ఈ ఉద్యోగులు, ఈ మెంబర్లు, ఉద్యోగులు ఒకవేళ ఇట్లా అద్భుతంగా పనిచేయకపోతే, ఇన్ని నోటిఫికేషన్లు ఇంత తక్కువ కాలేదు, ఇన్ని ఉద్యోగాలు, ఇన్ని కోర్టు కేసులు, వాటిని ఎదుర్కోవడము ఇన్ని జరిగి ఉండేవి కాదండి అభిప్రాయం. ఎందుకంటే నేను రోజుగా ఈ టీఎస్పిఎస్ చూస్తున్నాను. ఇది ఆరేళ్ల తర్వాత మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు నిజంగానే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగానే గంటా చక్రపాణి స్థానంలో కూర్చుంటే వాళ్ళు నిజంగానే కొంత బెదిరిపడాల్సిన విషయం. అట్లాంటి ఒక సంస్థలో ఉద్యోగాలిచ్చే ఒక సంస్థలో ఒక చిన్న మరక లేకుండా నీతిగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా టెక్నాలజీ ఉపయోగించి బంధుప్రీతి లేకుండా చివరికి మాలాంటి వాళ్ళని కూడా ఉద్యోగ సందర్భాలలో మెట్ల ఎక్కనివ్వకుండా చేసిన ఒక నిజాయితీకర సంస్థను నిర్మించిన ఒక గొప్ప అరుదైన సంస్థ టీఎస్పిఎస్సీగా భావిస్తూ అందుకు బాధ్యులు గంటా చక్రపాణి, ఆయన నాయకత్వంలో పనిచేసిన విఠల్, చంద్రవతి, మతిధ్వని, రాజేందర్, ఇట్లా తడకమల్ల వివేక్, ఇంకా చాలామంది ఉన్నారు కనుక వీళ్ళందరినీ అన్నిటికీ మించి ఈ ఉద్యోగుల్ని ప్రత్యేకంగా అభినందిస్తాను.